హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది రైతు సోదరులు అయితే పవర్ వీడర్స్ కోసం అయితే కాల్స్ చేస్తున్నారు. మనమైతే రెండు రకాల పవర్ వీడర్స్ అయితే సప్లై చేస్తున్నాము మార్కెట్లో. ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే ఈ రెండు పవర్ వీడర్స్ ఎందుకు రైతులు కొనాలని ఆసక్తి చూపుతున్నారు, వీటికి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఏ పంటల్లో రైతులు ఉపయోగపెట్టాలనుకుంటున్నారు, ఈ పవర్ వీడర్స్ ప్రజెంట్ స్టాక్ ఉన్నాయా, ఒకవేళ లేకపోతే స్టాక్ ఎప్పుడు వస్తున్నాయి, ప్రైస్ ఎంత పెరుగుతుంది అనే డీటెయిల్ సమాచారాన్ని అయితే మీకు ఈరోజు నేను ఇవ్వాలనుకున్నాను. ఫ్రెండ్స్, ముఖ్యంగా అయితే చాలామంది రైతు సోదరులు కిసాన్ చాయిస్ పవర్ వీడర్స్కి అయితే కాల్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఆల్రెడీ బుక్ చేసుకోవడం జరిగింది, కొంతమంది అయితే వచ్చిన తర్వాత మేము బుక్ చేసుకోమంటున్నాము, ముందుగానే పేమెంట్ చేయొద్దు, వచ్చిన తర్వాత మేము ఇన్ఫామ్ చేస్తాం, అప్పుడు పేమెంట్ చేయమని చెప్తున్నాము. ముఖ్యంగా ఎందుకు ఈ పవర్ వీడర్ కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారంటే, మనం చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఈ క్లచ్ ఆపరేషన్. ఈ క్లచ్ అనేది మనకి మార్కెట్లో దొరికే పవర్ వీడర్స్ లాగా కాకుండా కొంచెం స్పెషల్ ఫీచర్తో మనం డిజైన్ చేసాం. ఈ క్లచ్ అనేది మనం మార్కెట్లో ఉన్న పవర్ వీడర్స్ క్లచ్ పట్టుకుంటే ఈ మిషన్ అనేది మూవ్ అవుతుంది. అలా పట్టుకొని ఉండాలంటే రైతులకి చేతులు అనేది నొప్పి పుట్టడం, మరి అలానే పట్టుకోవడం వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ స్పెషల్ ఫీచర్ ఉండటం మూలంగా క్లచ్ అనేది పట్టుకోకుండా వదిలేస్తే మిషన్ అనేది మూవ్ అవుతుంది. అలానే దీన్ని మేము ఎలా డిజైన్ చేయించామంటే, హోండా మోడల్లో అంటే చాలా సింపుల్గా ఉండాలి, దీనికి సీసీ అనేది హెచ్పి అనేది ఎక్కువగా ఉండాలి, చాలా కంఫర్ట్ లెవెల్ ఉండాలనే ఉద్దేశంతో మేము ఓన్గా డిజైన్ చేయించాము. మరి ఎన్నో కంపెనీస్ మేము విజిట్ చేస్తూ ఉంటాము ఎవ్రీ ఇయర్. మరి ఎక్కడ తయారు చేయించాలనే ఆలోచన చేసి ఒక మంచి కంపెనీ మనం సెలెక్ట్ చేసుకొని, మరి ఫార్మర్కి కంఫర్ట్ లెవెల్లో ఉండాలి, తన పని తాను చేసుకోవాలి, ఎటువంటి వర్కర్స్ ద్వారా డిపెండ్ అవ్వకుండా ఉండే విధంగా ఈ మిషన్ అనేది డిజైన్ చేయించాలి. అలానే ఫీల్డ్లో వాళ్ళకి తగ్గట్టుగానే ఆ ఇంప్లిమెంట్స్ వేసుకున్నా కానీ అలా పనిచేసే విధంగా వర్క్ అవ్వాలన్న ఉద్దేశంతోనే మనం ఇలా డిజైన్ చేయించాము. దీన్ని ముఖ్యంగా టెక్నికల్ స్పెసిఫికేషన్ వస్తే ఇది 7 HP వస్తుంది, అలానే 212 CC వస్తుంది, దీని RPM 3600 వస్తుంది, ఇది 170F సిలిండర్తో తయారు చేసిన ఇంజిన్. మీరు ఈ మిషన్ మీద ప్లేట్ ఉంటుంది, ఈ ప్లేట్లో కూడా మీరు ఆ టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో చాలా మిషన్స్ హెచ్పి అనేది మెన్షన్ చేయరు, 5 HP కూడా 7 HP అని చెప్పి సేల్ చేసుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి చాలామంది. బట్ మనం అయితే ఇది చాలా క్లియర్గా ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అనేది ఇక్కడ మనం హ్యాండిల్ మీద ముద్రించడం జరిగింది. అలానే ఫ్రెండ్స్, మరి దీనికి బ్లేడ్ సెట్లు వచ్చేప్పటికల్లా ఎక్కువగా పత్తి మిర్చి రైతులు వాడతారు కాబట్టి మనం వాళ్ళకి అనుగుణంగా రెండు బ్లేడ్ సెట్ అంటే లెఫ్ట్ రైట్ కలిపి ఒక సెట్టు, అలానే రెండు సెట్లు ఇస్తున్నాం. ఆ రెండు సెట్లు కూడా పత్తి మిర్చికి తగ్గట్టుగా మనం గ్రూప్స్ అనేది డివైడ్ చేసుకున్నప్పుడు అది చక్కగా తోటలకు కానీ పత్తి మిర్చికి కానీ వెళ్ళే విధంగా ఉంటుంది. ముఖ్యంగా నేను ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకున్నా, అదేంటంటే చాలామంది రైతు సోదరులు కాల్ చేసి ప్యాడీకి ఉపయోగపడుతుందా, మరి దుక్కు దున్నుకోవడానికి తమ్ము చేసుకోవడానికి ప్యాడీలో అని అడుగుతూ ఉన్నారు. మేము అయితే వాళ్ళకి ఈ మిషన్స్ అయితే మేము సజెస్ట్ చేయం, ఎందుకంటే ప్యాడీ అనేటప్పటికల్లా చాలా ల్యాండ్ వెట్టిగా ఉంటుంది, తడి ఉంటుంది, ఆ వాటర్ అనేది ఈ గేర్ బాక్స్లోకి వెళ్ళినప్పుడు వెంటనే ఆయిల్ సీల్స్ పోవడం కానీ గేర్ బాక్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మేమైతే ప్యాడీకి మాత్రం సజెస్ట్ చేయట్లేదు, వరికి సజెస్ట్ చేయట్లేదు. మరి చాలామంది సేల్స్ చేసుకోవడానికైతే ప్యాడీకి కూడా ఇస్తున్నారు, వాళ్ళు కూడా మాకు కాల్ చేసి అడిగినప్పుడు మేము 100% మేము సూచిస్తున్నాం మీరు వాడొద్దండి, అది దెబ్బతింటుంది గేర్ బాక్స్ అని మేము చెప్తా ఉన్నాం. మీరు ప్యాడీకి కావాలనుకుంటే అవి వేరే, మరి పవర్ టిల్లర్స్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, అటువంటి మిషన్స్ మాత్రమే ప్యాడీకి యూజ్ చేసుకోవాలని చెప్తున్నాము. ముఖ్యంగా ఈ పవర్ వీడర్స్ మనకి తోటలకి పత్తి మిర్చికి ఇంకా అనేక రకాల పంటలకు అయితే ఉపయోగపడింది, హార్టికల్చర్ క్రాప్స్కి ఇలా ఎన్నో రకాల క్రాప్స్కి అయితే ఉపయోగపడింది, ఒక్క వరికి తప్ప అన్నిటికీ వాడుకోవచ్చు. ఇంకా మనం వీటికి ఇంప్లిమెంట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఇంప్లిమెంట్స్ గురించి ఒక వీడియో అయితే నేను చేశాను, మీరు ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ ఇంప్లిమెంట్స్ అనేది చాలా హై క్వాలిటీతో పత్తి మిర్చికి తగ్గట్టుగానే మనం తయారు చేయించాం, ఎందుకంటే ముఖ్యంగా ఈ ఇంప్లిమెంట్స్ అనేది పత్తి మిర్చి రైతులు మాత్రమే వాడుతున్నారు, గొర్రు కానీ గుంట కానీ ఇవన్నీ ఎక్కువగా పత్తి మిర్చికి మాత్రమే వాడతారు. సో వారి కోసం అయితే ఆ ఇంప్లిమెంట్స్ అయితే తయారు చేయించడం జరిగింది. తోటలకైతే బోధనాగలి రిజ్జర్ అనేది సింగిల్ ప్లవ్ అనేది కూడా వాడుతున్నారు, వా తోట
హార్టికల్చర్ క్రాప్స్ కోసం అయితే ఆ ఇంప్లిమెంట్స్ బోధనాగలు కానీ రిడ్జర్ కానీ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు మనం కప్ క్యాటెడ్ అనే మోడల్ కూడా మనం రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కప్ క్యాటెడ్ అనే మోడల్ మనం ఎందుకు ఇస్తున్నామంటే ఇది చాలా హై క్వాలిటీతో యుఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి మనం ఆల్రెడీ ఉల్ఫ్ గార్డెన్ టూల్స్, కప్ క్యాడెడ్, రోవర్ అనే కంపెనీలకి మనం డీలర్షిప్, ఈ మూడు కలిపి ఎంటీడీ కింద ఉంటుంది. సో ఆ ఎంటీడీ కంపెనీకి మనం డీలరం కాబట్టి సో ఈ కప్ క్యాడెడ్ అనేది కూడా చాలా హై క్వాలిటీతో పవర్ వేడర్స్ 1.5 ఇయర్ అయింది రిలీజ్ చేసి. సో అందుకని మనం మార్కెట్లో తీసుకురావడం జరిగింది. చాలామంది రైతు సోదరులకి మనం ఇది ఇవ్వటం జరుగుతుంది. ఫ్రెండ్స్ మరి దీని టెక్నికల్ స్పెసిఫికేషన్కి వస్తే ఇది 5.6 HP వస్తుంది. దీని సీసీ వచ్చేప్పటికల్లా 212 CC వస్తుంది. ఆర్పిఎం 3600 వస్తుంది. ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు, ఇదేమో 7 HP అంటున్నారు, ఇది 5.6 HP అంటున్నారు, సీసీ వచ్చేప్పటికల్లా 212 CC అంటున్నారు. ఫ్రెండ్స్ వీటి మధ్య తేడా చూసుకున్నట్టయితే దీని బోర్ సైజ్కి వస్తే ఇది 168F సిలిండర్తో తయారు చేసిన ఇంజను, ఇది 170F సిలిండర్తో తయారు చేసిన ఇంజన్. సో దానివల్ల మనకి హెచ్పి అనేది తేడా వస్తుంది. అసలు ఈ హెచ్పి అనేది ఎందుకు ఉపయోగపడింది, ఈ హెచ్పి వల్ల మనకి లాభం ఏంటి అని మీరైతే అడగచ్చు. ఫ్రెండ్స్ ఈ హెచ్పి వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఈ హెచ్పి అనేది మనం ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే కొంత మూమెంట్ కోసం అయితే ఈ హెచ్పి వల్ల కొద్ది ఫోర్స్ అనేది ఇస్తాం జరుగుతుంది. ఆ ఫోర్స్ వల్ల మిషన్ అనేది మూమెంట్ జరిగింది. మిషన్ ఫీల్డ్లోకి మూమెంట్ జరిగిన తర్వాత రెండూ ఒకేలాగా పనితనం అయితే చూపిస్తుంది. ఈ 7 HP 212 CC, ఈ 5.6 212 CC కూడా ఒకే పనితనం అయితే చూపిస్తుంది. ఇంప్లిమెంట్స్ లాగటానికి కానీ రెండింటికి ఉపయోగం సేమ్ అలానే ఉంటుంది. రెండింటి ఈ రెండు మిషన్స్ ఇంప్లిమెంట్స్ వేసుకున్నప్పుడు పనితనం ఒకేలాగా ఉంటుంది. కాకపోతే దీన్ని హెచ్టిపి స్ప్రేయర్ అటాచ్ చేసుకునే వాళ్ళు మాత్రం దీనికి మేము సజెస్ట్ చేయం, ఎందుకంటే 5.6 HP హెచ్టిపి స్ప్రేయర్ అటాచ్మెంట్ అంత సపోర్ట్ చేయదు. అదే 7 HP అయితే 100% చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ మరి దీంట్లో స్పెషల్ ఫీచర్ విషయానికి వస్తే దీని గేర్ బాక్స్ వచ్చేప్పటికల్లా దీని గేర్ సిస్టమ్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఈ గేర్ బాక్స్ అనేది చాలా స్పెషల్గా ఇచ్చారు. గేర్స్ అనేది కూడా చక్కగా ఈజీగా హ్యాండిల్ చేసుకునే విధంగా ఉంటుంది. మనం ఒకటేసామా రెండేసామా అనే కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా ఏ గేర్కి ఆ గేరు లివర్ అనేది దాంట్లో సీటింగ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో గేర్ బాక్స్ గేర్ సిస్టమ్ కూడా చాలా హై క్వాలిటీతో ఇచ్చారు. ఫ్రెండ్స్ దీని బ్లేడ్ సిస్టమ్కి వస్తే దీనికి రెండు బ్లేడ్ సెట్లు ఇస్తున్నారు, వెట్ ల్యాండ్ డ్రై ల్యాండ్. కొద్దిగా చాలా హార్డ్ సాయిల్కి కూడా పనిచేసే విధంగా ఈ డ్రై ల్యాండ్ బ్లేడ్ అయితే ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ మరి అసలుకి ఈ రెండు మిషన్స్ స్టాక్ ఉన్నాయా లేవా అనే విషయానికి వస్తే, అసలు ప్రైస్ ఎంత పెరిగింది అనే విషయానికి వస్తే, ముఖ్యంగా కిసాన్ చాయ్ 7 HP అనేది ప్రజెంట్ అయితే స్టాక్ లేదు, ఆల్రెడీ ఆన్ ద వేలో స్టాక్ ఉంది. మేమైతే 2వ తారీఖు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ కొన్ని కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఇది 11వ తారీఖు మన చెన్నై పోర్టుకి అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దీని ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ మనం ఇస్తున్న ప్రైస్ మీద 1000 or 1500 వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. సాధ్యమైనంతటి వరకు మేము బెస్ట్ ప్రైస్ ఇవ్వడానికే రైతులకి చూస్తాం. అలానే అసలుకి ఈ కప్ క్యాడెడ్ ఓల్డ్ స్టాక్ ప్రెజెంట్ ఉందా, న్యూ స్టాక్ ఉందా అనే విషయానికి వస్తే ఓల్డ్ స్టాక్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు న్యూ స్టాక్ అనేది నిన్న రావటం జరిగింది. ఈ న్యూ స్టాక్ అనేది 2000 రూపాయలు మాత్రం పెరగటం జరిగింది. ఇంకో విషయానికి వస్తే దీని బ్లేడ్ సెట్లు ఈసారి వచ్చేది ఒక బ్లేడ్ సెట్టే ఇచ్చారు, కానీ కంపెనీ వారిని మనం స్పెషల్గా అడిగి మనకి రైతులకి ఆల్రెడీ 2 బ్లేడ్ సెట్లతో ఇవ్వడం అలవాటు చేశాము, మాకు కంపల్సరిగా 2 బ్లేడ్ సెట్లు కావాలని అడగటం జరిగింది. సో వారైతే స్పందించి వెంటనే మనకి 2 బ్లేడ్ సెట్లు ఇవ్వడం జరిగింది. సో ఒక బ్లేడ్ సెట్ అయితే మనకి బాక్స్లో వస్తుంది, 2వ బ్లేడ్ సెట్ మనకి విడిగా ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే 2000 పెరిగినప్పటికీ మనం 2 బ్లేడ్ సెట్లతో అయితే ఇది సప్లై చేయబోతున్నాం. ఫ్రెండ్స్ మరి ఈ కిసాన్ చాయ్ 7 HP లేవు కాబట్టి ప్రజెంట్ ఎవరైనా కానీ అర్జెన్సీ ఉన్నవాళ్ళు కానీ ఈ కప్ క్యాడెడ్ మోడల్ అయితే తీసుకోవచ్చు. ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత పనితనం అయితే ఒకే విధంగా ఉంటుంది కాబట్టి మీరైతే ఇది చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంది. లేదు మేము కొంతకాలం వెయిట్ చేస్తాము, ఒక 10 రోజులు వెయిట్ చేసినా కానీ మాకు కిసాన్ చాయిసే కావాలి, మాకు క్లచ్ మూమెంట్ చాలా ఫ్రీగా ఉంటుంది అనే ఆలోచన చేసే రైతులైతే మాత్రం కొంతకాలం అయితే వెయిట్ చేయమని నేను సూచిస్తున్నాను. ఫ్రెండ్స్ మరి ఈ మిషన్స్ మా దగ్గరే ఎందుకు కొనాలని చాలా రైతులు ఎందుకు ఆలోచిస్తున్నారంటే, మా దగ్గర అంటే మాతో పాటు
మా డీలర్స్ దగ్గర కూడా కొనడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నారంటే, మేమైతే ఈ ప్రతి మిషన్ డెలివరీ చేసినప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి ఫీల్డ్లో డెమో చూపించడం, ఆయిల్స్ ఎలా వాడటం, మరి అలాంటి వివరాలు అయితే డీటెయిల్గా వాళ్ళకి చూపిస్తున్నాం. అలానే వారికి ఎలా ఆపరేట్ చేయాలి అనేది కూడా మనం నేర్పించడం జరుగుతుంది. సో అందుకనే రైతులు అయితే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు, చాలా చక్కగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఫీల్డ్లోకి వచ్చి వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. చక్కగా మేము లేనప్పుడు కూడా ఈజీగా వాళ్ళు ఆపరేట్ చేయడానికైతే అవకాశం ఉంటుందని చెప్పి వారు ఆలోచన చేసి మాకు ఎక్కువగా కాల్ చేసి బుక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి ఈ మిషన్స్ మాతో పాటు మా డీలర్స్ కూడా ఇటువంటి సర్వీసే మీకు ప్రొవైడ్ చేస్తారని మేము 100% మేము నమ్ముతున్నాము. మా డీలర్స్ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మన మిషన్స్ ఎవరన్నా బుక్ చేసుకున్నా కానీ అదేవిధంగా ఫీల్డ్లోకి వెళ్ళి డెమో ఇవ్వాలని వారికైతే మేము సూచిస్తున్నాం, సలహా ఇస్తున్నాం. ఫ్రెండ్స్, మరి మీలో ఎవరికన్నా కానీ ఈ మిషన్స్ కావాలంటే వెంటనే కాల్ చేయండి, బుక్ చేసుకోండి, మీ ఫీల్డ్కే తీసుకొచ్చి మేము డెలివరీ చేస్తాం, డెమో చూపిస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.